ಸಿಂಗಾರಿ ವಯಸುಕಿ ಶೃಂಗಾರ ಪುನ್ನಮಿ ಸಾಮಜವರ ಗಮನ ಸಾಮಜವರ ಗಮನ ಎನಿಯಲು ಎನಿಯಲ್ಲೋ ಎನಿಯಲು ಎನಿಯಲ್ಲೋ ಸಾಮಜವರ ಗಮನ ಬನಿ ಬಂದಿರಿ ಸಗ ಸಗ ಗ ಸಗ ಸಮಮ್ಮ ಸಗ ಸಪ ಸಪಮ್ಮ ಗರಿ ಸ ನಿಧರಿ ಸ ಪಸ ಸ ಸ ಸ ಬರಿ ರಿರಿ ನಿ ಸ ಗರಿ ಸ ಮ ಬ ಸ ನಿ ಪ ಗ ಮ ಬ ನಿ ಸ ಸ ಸ ಸ ಗರಿ ಸ ನಿ ಪ ಮ ಗ ಗ ಮ ಬ ನಿ ಸ ಗರಿ ಸ ನಿ ಪ ಮ ಬ ಗ ರಿ ಸ ನಿ ಪ ಮ ಗ ಗರಿ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಗರಿ ಸ అల్లమో బెల్లము కన్నే పిల్ల అందము పూన నవ్వితే జీవు మంది ప్రాణము చెల్లియో చెల్లకో అందు కంటి ముద్దులు పెళ్ళితో పిల్లడో ఉండ వింక హద్దులు చిలుక సుకుమారి హంస దొరసాని అడవి నెమలి చిందులేయ రావి సామజ వరగమన సామజ వరగమన ఇన్నిలో 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 ಸಾಮಜವರಗಮನ నాకింత అవమానం జరిగిన ఈ ఇంట్లో నేను చేస్తే వచ్చాను. ఏంటి బతికినానికి వచ్చి బెదిరిస్తావేంటి? అంటే ఒత్తి చేతులు తక్కడైపోతాయా? పాపం దాని అందం చందం మొత్తం నీకే దారపోసే. సరేలే, ఓ 25 లక్షలు దానికి నష్టపరిహారం భారి, దాని పట్టది పోసుకుంటది. యా ఇవ్వను. ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావని నిన్ను జైల్లో పెట్టిస్తా. వద్దు, ఆయన్ని జైల్లో పెట్టించొద్దు. కావాలంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. గాజీ, నువ్వు నగలవద్దు. వీళ్ళేం చేస్తారో నేను చూసుకుంటాను. ఆ ఏంటి చూసేది నువ్వు? దిక్కులో జైల్లో కూర్చొని లెక్క పెట్టాలి. పోవచ్చును. ఇలా పని జరగదు కానీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. అది కరెక్ట్. కంసమామ, పోలీసు వాళ్ళకి ఏమని చెప్తా? కాకినాడలో ఇదే పద్ధతిలో బుల్లెబ్బాయి గారిని మోసం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలలు చెప్పకూడు తినొచ్చిన పంకజం ఇదేనని చెప్పేవి కనుక కొంపలు అంటుకుపోతాయి. ఏమి లేదులే, రాజమండ్రి జైల్లో ఇచ్చిన కాగితం నా దగ్గరుందిలే, అందుకని నీ మేలు కోరి చెప్తున్నా. ఇదిగో చదువుకో. విశాఖపట్నంలో చంపకం పేరుతో సేటును మోసం చేస్తే హైదరాబాద్ జైల్లో 8 నెలలు గడిపొచ్చిందిలే. ఆ కాగితం కూడా తీసుకొచ్చా, ఎందుకన్నా మంచిదని. ఏందా చదువుకో.
పంకజం చంపకం చిన్నపాప పెద్ద పాప వసంత అబ్బో ఎన్ని పేర్లు ఎన్ని స్టోరీలు ఈ చరిత్ర మాత్రం పోలీసు వాళ్ళకి చెప్పమాక చూసుకో ఏంటిది కప్పలాగా నోరు తెరుచుకుంటు ఇక చెయ్యి ఫోను సరదాగా ఇంకోసారి జైలుకి వెళ్తుంది సంత చెప్పవే నువ్వు పతివ్రతవా నేను నిన్ను మోసం చేశానా నాకు డబ్బు వద్దు ఏమొద్దు నీ భయ మాటలు నమ్మి దేవతలాంటి నా భార్యకు ద్రోహం చేశాను కదే పో బయటపో పోతా ఆ వసంత నేను కూడా అగర కంస మామ నీది హింస రూట్ అయితే నాది హంస రూటు పాలకి పాలు నీళ్ళకి నీళ్లు విడగొడతా బాధపడింది ఎరా డోసులు ఇస్తావా అంట ఇక వరుసగా నేనిస్తా నీకు డోసులు ఎలా ఉంది ఫస్ట్ డోసు నిన్ను పైకి పంపడానికి నేను కింద నుంచి వచ్చా పోరా పో బావా చాలా థ్యాంక్స్ బావా బావా అట ఇంగ్లీష్ లో పకడబాక నాకు సిగ్గవుతుంది బెదరు 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 అవును నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్తా మీ ఆస్తి కోసం నిన్ను లవ్ చేయమంటున్నాడు మా నాన్న లవ్ చేస్తే కాళ్ళు విరగొడతానంటున్నాడు మీ అన్న కాని అన్న సరదాగా నేను రేప్ చేశాననుకో రేపటి నుంచి నువ్వు నా పెళ్ళంగా పడుంటావు కమ్ ఆన్ ఒక్కసారి కన్ను వేశానంటే దాని చరిత్ర మన్నులో కలిసిపోవాల్సిందే చెల్లమా వీళ్ళ సంగతి నేను చూస్తా కొట్టరా షోడా
నాలుగాడు నా కొడుకుని ఏ కీలుకా కీలిరి చేశాడు. నన్ను కొళ్ళబొడి చేశాడు, నన్ను ఎరగదీశాడు. వాడింక బతుకున్నాడంటే మన ఆటలు సాగం. వంట రేపు పొద్దున ఈ విషాన్ని వాడికి కాఫీలో కలిపివు. ఈ దెబ్బతో వాడు కుస్సు మన పని కుస్సు. సార్ ఇగో నీ పాడు తెచ్చిన. నాకు పాడేంట్రా, ఇది బాలుగారి కోసం. వాడక్కడ కాఫీ తాగటం, చచ్చిపోవడం, మనం పాడి మీద పడుకోబెట్టడం, బూడిద చేసేయడం, దట్స్ ఆల్. రై మీరు ఇక్కడే ఉండండి రా, సెక్రటరీ ఫాలో మీ. అయ్యా కాఫీ తెమ్మంటారా? కాఫీలు గీఫీలు మనం ఒంటికి పడదు కానీ ఓ గ్లాసు పాలు పట్టరా, తాగుతా. కాఫీ వద్దని చెప్పలా, పాలు పట్టరా. చిత్తం ఏమిట్రా? కాఫీ వద్దంట, పాలు కావాలంట. ఇప్పుడు ఎలా? ఎలాగేమిట్రా అంటలే కదా, ఆ విషయం ఏదో పాలల్లో కలుపు. ఏం సారు పాలు పెట్టిండు, కాఫీలో విషం కలిపిమ్మన్నాం కదా, మర్చిపోయి తెచ్చాడా? అయ్యుండచ్చు. ఏమిటి కవసం మామా, పొద్దుట ఎలా వచ్చావు? ఏం లేదు అల్లుడు, నా కొడుకు చేసిన పొరపాటుకి క్షమాపణ కోరుకుందామని వచ్చా. పాలు తాగుతున్నావు ఏంటి అల్లుడు? కింద నుంచి వచ్చా కదా, తెల్లటి పాలల్లో అడ్డపైన పళ్ళు కలిపి కలిపి తాగడం మనకు అలవాటు లేదులే. అంత కాదులే అల్లుడు, ఇప్పుడు నువ్వు పై లెవెల్లో ఉన్నావు. రోహిణి అమ్మ పెద్ద కొడుకువే, లెవెల్ లెవెల్ మెయింటైన్. కాఫీ కాఫీ పట్టండి. చూడలుడు అస్సలు నువ్వు కాఫీ రుచి తెలియక తాగనంటున్నావు గానీ ఒక్కసారి తాగి చూడు, స్వర్గానికి బెత్తిరి కింద ఉంటాం. అంత బాగుంటుందా కాఫీ? యోషిగ్గా ఉంటుంది. కాఫీ అంటే ఇట్టా ఉంటుందా? దీనికంటే విషమే మేలు. ఆరైతే తాగింది విషమే. యశం యశంలో ఉండక పాయసంలో ఉండదు దీని గారికి. ఏంట్రా? ఏం లే, ఏస్ట్ అయిపోతాయి, తాగుండ్రి. కరెక్టే. ఆ వీరరాజు గారు విషం కలిపింది ఆ పాలలో తాగిండ్రు. వచ్చిండ్రు. అరే తొందరగా అనిపించుకోరా. కార్ లేదు సార్. మరి ఇప్పుడు అంటే ఆసుపత్రికి వెళ్ళేది? పట్టుకోదు, మోసుకపోతాం. లేబుర్ లేబుర్రి, ఆగు ఆగుండి. అవును సారు, ఆసుపత్రి తీసుకోపోతే పైసలు దండకు కదా, డైరెక్ట్ గా శ్మశానానికి తీసుకోపోతే పోలే. ఎప్పుడే మాట మాట్లాడ, ఎప్పుడే మాట మాట్లాడతాడు సార్. మీరు హత్య చేసింది మామూలు వ్యక్తిని కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ని. సిబిఐ వాళ్ళు మీ చుట్టూ వలపడుతున్నారు. మీరు హత్య చేస్తుండగా మధుసూదన్ రావు తీసిన ఫోటోలు వాళ్ళ కనుక దొరికితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఆ పిచ్చోడు కెమెరా రీల్ ఎక్కడ దాచాడు? లెట్ అస్ సీ. ఆశ్చర్యంగా ఉంది, నేనిచ్చిన క్యాప్సూల్ చాలా పవర్ఫుల్ వి, అయినా గుణం కనిపించకపోవడం ఏమిటి? ఏమమ్మా టైం ప్రకారం క్యాప్సూల్స్ ఇస్తున్నారా? వేరే ఎవరన్నా అయితే నిర్లక్ష్యం చేస్తారని నేనే వేస్తున్నాను డాక్టర్ గారు. ఓకే, అమెరికా నుంచి లేటెస్ట్ క్యాప్సూల్స్ తెప్పించాను, ఈ రోజు నుంచి వాడండి. ఉదయం 2 రాత్రి 2 వేయండి, వారం రోజుల్లో గుణం తప్పకుండా కనపడుతుంది. అలాగే డాక్టర్ గారు. వస్తానమ్మా. గున్నాదం అమ్మా, డాక్టర్ గారిని పంపించండి. అలాగే రండి. వేరే వాళ్ళైతే నిర్లక్ష్యం చేస్తారని మాత్రలు రోజు నువ్వే వేస్తున్నావు కదమ్మా చెత్తబుట్టలో. బాబుగారికి లారీ యాక్సిడెంట్ లో మతిస్థిమితం తప్పిందని నాకు తెలుసు, కానీ నువ్వు మేడ మీద నుంచి పడిపోయారని అబద్ధం చెప్పావు. నువ్వు అబద్ధం ఎందుకు ఆడావో, మాత్రలు ఎందుకు వెయ్యడం లేదో నాతో చెప్పకూడదా అమ్మా? చెప్పకూడదని కాదు, చెప్తే. అవునులే, కూలి పనికొచ్చినాడు కూలోడే గాని కొడుకు ఎలా అవుతాడులే. అదే నేను నీకప్పుడు పుట్టుంటే చెప్పేదానివి కాదా అంట. ఒరే, పేగు తెంచుకుని పుట్టకపోయినా ప్రేమ పంచుకున్న నీతో కాక ఎవరితో చెప్పుకుంటాను రా? చెప్తాను,
యాక్సిడెంట్ తర్వాత ఆయన్ని బాంబే తీసుకెళ్ళా. తిరిగి వచ్చాక ఒక రోజు నమస్కారం అమ్మా, నా పేరు మహేష్ ఆనంద్. అందరూ ముద్దుగా జలరాక్షసుడు అంటారు. ఫోటోకి వేయాల్సిన దండ నీ తాళి గట్టిదవడం వల్ల మేకుకు వేయాల్సి వచ్చింది. ఎవరు నువ్వు? చెప్పాను కదా జలరాక్షసుడినని. నేనొక పోలీస్ ఆఫీసర్ని హత్య చేస్తుంటే నీ మొగుడు ఫోటో తీశాడు, అందుకే లారీతో గుద్దించా. ఈ రాస్కల్ ఆ రీల్ని అంతకు ముందే ఎక్కడో దాచేశాడు. అయితే అది యాక్సిడెంట్ కదా? కాదు, ఆ రీల్ ఎవరికైనా దొరికితే వాళ్ళు పోలీసులకు ఇస్తే నన్ను పిచ్చి కుక్కను కాల్చినట్లు కాల్చి చంపుతారు. అర్థమైందా? అందువల్ల ఆ రీల్ ఎక్కడుందో తెలియాలి. తెలియాలంటే నీ మొగుడికి పిచ్చి కుదరాలి. బాగా వైద్యం చేయించు. పిచ్చి కుదిరాక ఆ రీల్ ఎక్కడుందో తెలిసాక మేకు మీద దండ తీసి ఫోటోకి వేస్తాను. ఓకే? ఆయన మామూలు మనిషి అయితే ఆ రాక్షసుడు బతుకునివడని, ఆయనకు మతి లేకపోయినా నాకు మాంగల్యం ఉంటుందని. ఆ మాత్రం దానికింత భయపడతావా అంట? నేను ఇప్పుడే వెళ్ళి ఆ జలరాక్షసుడికి సమాధి కట్టొస్తా. బాలు, నువ్వు ఇలా ఆవేశపడతావని, ఆయన మేడ మీద నుంచి పడిపోయారని అబద్ధం చెప్పాను. ఆయన మామూలు మనిషి కానంత వరకు వాడి వల్ల భయం లేదు. నువ్వు వెళ్ళొద్దు. అబ్బా అమ్మా అమ్మా, కనీసం వాడి కాళ్ళన్న విరగొట్టొస్తా. వద్దన్నాను అంతే. రోహిణి, రోహిణి, బాలు వల్ల మామూలు మనిషినయ్యా? అదేం లేదమ్మా, నేను ఇంటికి వచ్చిన మొదటి రోజే నువ్వు మాత్రలు తీసి చెత్తపుట్టలో పడేయడం చూశా. చెత్తపుట్టలో నుంచి తీసి బాబుగారి పొట్టలో వేశా. రోజు ఇదే తంతరుకో. పొట్టలో పడ్డ మాత్రలు ఊరుకుంటాయా ఏంటి? వాటిపైన నువ్వు చేశాయి, మధ్యలో నాదే ఉంది. అదేమిటమ్మా, నువ్వు ఇక్కడ ముద్దు పెడితే ఇక్కడ కడుపు నిండినట్టుంది. తల్లి ప్రేమంటే ఇదేనమ్మో చిత్రం. అది సరే కానీ బాబుగారు. ఏంట్రా, నన్ను నాన్నగారు అని పిలవకూడదా? భేషుగ్గా పిలవచ్చు. నాన్నగారు, ఎంతకీ ఆ రీల్ ఎక్కడ దాచారు? గుర్తు రావట్లేదురా. అటైతే అది గుర్తొచ్చే వరకు మామూలుగా మతి లేనట్టుగానే ఉండండి. అడుగో, వాడు రహస్యం కోసం గుట్ట నక్కలా వస్తున్నాడు.